టెక్నాలజీలో అరాచకం పడగ విప్పుతోంది. కని విని ఊహించని దారుణం ఇక ఆహారంలోకి రాబోతోంది. ఇది మానవ జాతిని ఏం చెయ్యనుందో అన్న భయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. భయపడకుండా దీన్ని చూడండి. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేశంలోనే తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయనుంది. సీ ఫుడ్ కి పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా సరఫరా చేయటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా సముద్ర జీవుల సమతౌల్యాన్ని సంరక్షించవచ్చు అని ఓ ప్రకటనలో తెలిపింది. చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ సెటప్లో అభివృద్ధి చేసి మాంసాన్ని ఉత్పత్తి చేస్తామని సీఎంఎఫ్ఆర్ఐ వివరించింది. దీని రంగు, రుచి, పోషకాలు నిజమైన చేపని పోలి ఉంటాయని తెలిపింది. తొలిదశలో కింగ్ ఫిష్, చందువాయి చేప, సీర్ ఫిష్ మాంసాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కృత్రిమ మాంసం తయారీ అంకుర సంస్థ నేట్ మీట్ బయోటెక్తో చేతులు కలిపినట్టు చెప్పింది. ఇరు సంస్థలు కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం అధిక విలువ కలిగిన సముద్ర చేప జాతుల ప్రారంభ సెల్ లైన్ అభివృద్ధిపై సీఎంఎఫ్ఆర్ఐ పరిశోధన చేస్తుంది. తర్వాత పరిశోధన అభివృద్ధి కోసం చేప కణాలను వేరు చేసి పెంపకం చేపడుతుంది. జన్యు జీవరసాయనపరమైన అంశాలను విశ్లేషిస్తుంది. ఈ మేరకు ఇన్స్టిట్యూట్లో ప్రాథమిక సౌకర్యాలతో సెల్ కల్చర్ ల్యాబొరేటరీని ఇప్పటికే ఏర్పాటు చేసింది.